వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం చేయబోయే వీడియో, బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు 1/4 కిలో అండి, ఉల్లిపాయ 1, పోపు దినుసులు, అల్లం, తెల్ల ఉల్లి, మిరపకాయలు, సాల్ట్ స్పూన్ అండి, కొంచెం చిటికెడు పసుపు, కారం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుందాం కళాయిలో. స్టవ్ ఆన్ చేస్తున్నాను, ఆయిల్ వేసుకున్నాను, పోపు దినుసులు వేసుకున్నాను, ఉల్లిపాయలు వేసుకున్నాను, తెల్ల ఉల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, తెల్ల ఉల్లిపాయలు వేగుతున్నాయి, ఎండుమిరపకాయలు, అల్లం వేసుకున్నాను, కరివేపాకు. బాగా ఇది ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు ముక్కలు వేసుకుందామండి. ముక్కలు వేస్తాము, మనకి ఫ్రై చేసుకోవాలంటే పచ్చి బంగాళదుంపలు అండి, ఇలా సన్నంగా ముక్కలు కోసుకుంటే బాగుంటుంది, వేగి త్వరగా వేగుతాయి. చూడండి బాగా ఫ్రై అయ్యాయి కదా, ఉప్పు పసుపు వేసుకున్నాం కదా, బాగా ఫ్రై అయ్యాయి. ఇది 1-5 నిమిషాలు 10 నిమిషాలు మూత పెట్టుకుందాము. చూడుతున్నాయి ఇప్పుడు మూత పెట్టుకున్నాము, ఇప్పుడు మూత తీసుకుందాం అండి. చూసారా ఇలాగా ముక్కలన్నీ మనకి ఒకేలా మెత్తగా దగ్గరికి అణిగాయి, కలుపుతాము. చూసారా ఎలా వేగుతున్నాయో, బాగా కొంచెం లైట్గా అంటుంది కదా, మనం కలిపేసుకుంటే ఏమవ్వదు. నూనె ఉంది మనకి, అలా నెమ్మదిగా వేడుతాయి అన్నమాట. ఫ్రై చేసుకోవడం ఇంకొక 5-10 నిమిషాలు మనం ఇలాగా ఫ్రై చేసి కలుపుకున్నాం అనుకోండి, అప్పుడు కారం వేసుకున్నాం, మసాలా పౌడర్ వేసుకున్నాం, మళ్ళీ మూత పెట్టుకున్నాం. ఇప్పుడు మూత తీసుకున్నామండి, చూసారా మనకి ముక్కలు బాగా అయిపోయి. చూసారా ఇప్పుడు కారం వేసుకుందాము, ఎందుకంటే చూడండి మనకి ముక్కలు చూడండి ఎంత అయిపోయా. కారం వేసేస్తున్నాను, కొంచెం గరం మసాలా పౌడర్ వేసేస్తున్నాను. సరే ఇలాగా కలిపేసుకున్నాను మొత్తం అండి. ఇదండి ఉప్పు, కారం, మసాలా పౌడర్ కొద్దిగా వేసుకున్నాం కదా, చూడు వస్తాం కలిసిపోయింది. ఫ్రై ఇలాగా నెమ్మదిగా చేసుకున్నారనుకోండి, చాలా టేస్ట్గా పచ్చి ముక్కలు చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఉడకబెట్టుకొని ఇవి ఒలుసుకొని ఇవన్నీ బాధపడే కంటే పచ్చిముక్కలను ఇలాగా ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా పోపు గట్ట ఏం లేకుండానండి ముక్కలు చిన్న కట్ చేసి అలాగా ఫ్రై చేసుకోవచ్చు. ఈసారి చూపిస్తాను అలాగా తీసుకుంటున్నాను, చూడండి అయిపోయింది. చూసారా ఇలాగ ఫ్రై అయిందో, ఇలాగే మీరు చేసుకొని తినండి, రుచి చూసి మాకు చెప్పండి, కామెంట్ పెట్టండి. నేను చేసిన వీడియో నచ్చినట్టుగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.
సింపుల్ అండి. ఇంకా ఇలాగే బంగాళదుంప వేస్తున్నాను, నిలగా అన్నంలో కలుపుకొని తిన్నారండి, స్మూత్గా వెళ్ళిపోతుందండి. ఎంత బాగా ఫ్రై అవుతుందో అంత బాగుంటుందండి. అడుగు పట్టడం కానీ మాడిపోవడం కానీ అలాగే ఉండదు. చూసారు కదా నేను ఎలా చేశాను, అలాగే సేమ్ చేయండి. అలా నెమ్మదిగా అలా వేపుతుంటే ఇది ఫ్రై అయిపోతుంది, చక్కగా బాగుంటుందండి. చూసారు ఇవాళ మేము పప్పు గోంగూర కూడా చేసుకున్నానండి. పప్పు గోంగూర రైసు బంగాళదుంప ఫ్రై తింటే సూపర్గా ఉంటుందండి. చూడండి మూత తీసుకుంటున్నాను, కూర రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. చూసారు కదా అంత రెడ్గా మనకి ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు కూర నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను అన్నమాట. చూడండి అంత బాగా ఫ్రై అయింది. చూడండి మనకి కరకరలాడుతున్నట్టుగా మనకి బాగా ఫ్రై అయ్యింది అన్నమాట. నేను ప్లేట్లో తీసుకుంటున్నాను రెడీ అయిపోయింది. ఇలాగే చేసుకొని తినండి, చాలా 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 బాగుంటుందండి. చూసారు బంగాళదుంప ఫ్రై, రైసు, గోంగూర, పప్పు, వీటితోటి తిన్నాం అనుకోండి, కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. మీరు ఇలా చేసుకొని తినండి. అందరికీ మీ ఇంట్లో వాళ్ళందరూ రుచి చూస్తారు, చాలా బాగుందని అంటారు, మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారు, చాలా బాగుంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, వీడియో నచ్చాక లైక్ కొట్టండి. సరే బాయ్ బాయ్. మీరు కామెంట్ పెట్టండి ఎలాగుందో.